దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అసలు చంద్రబాబుకి ఈ రోజు ఏం వస్తుందా రాదా, లేదంటే రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా గంట గంటకి కూడా ఒక ఉత్కంఠ ఏర్పడిన పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం వరకు కూడా ముఖ్యంగా ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మరోపక్ష సామాన్య ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా పూర్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది, చంద్రబాబు నిజంగా జైలు వస్తుందా, చంద్రబాబు బయటకు వస్తారా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రాజమహేంద్రవరం వస్తారా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రాజమహేంద్రవరానికి సంబంధించి మొత్తం టీడీపీ సంబంధించి ఎవరైతే కార్యకర్తలు కాడి నుంచి పూర్తిగా కూడా మొత్తం సీనియర్ లీడర్స్ వరకు కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సాయంకాలం వరకు కూడా వాదాపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడే ఏదైతే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా రిమాండ్ అయితే మాత్రం మరొక 14 రోజులు అయితే రిమాండ్ అయితే పొరపడించి జరిగింది. అయితే ఈ బెయిల్ పే సంబంధించి రేపటికి వాయిదా వేయడంతో రేపు ఈ బెయిల్ పే కూడా ఒక ఆసక్తి అయితే చూస్తున్నారు. కనీసం రేపైనా బెయిల్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి అక్కడ వచ్చి రావాలని కూడా పూర్తిగా ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం కూడా ఒక పక్క బెయిల్ పిటిషన్ పైన ఎదురు చూస్తున్న తరుణంలోనూ మరోపక్క ఎక్కడికెక్కడ కూడా టీడీపీకి సంబంధించి శ్రేణులు అందరూ కూడా వివిధ రకాలు కూడా వారి వారి నిరసనలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడా కూడా తగ్గని పరిస్థితి, ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా వారి నిరసనలు ఏవైతే ఉన్నాయో మాత్రం అనేక రూపాల్లో మాత్రం ఈ ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రీతిలో నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఈరోజు కూడా ఒక వార్త అయితే మాత్రం ఒక హల్చల్ చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే చెలో రాజమహేంద్రవరం బాలకృష్ణ అభిమానులని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ చేసింది. ఈ వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా పూర్తిగా అవగాహన లేకుండా ఇక్కడ పోలీసు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అది కూడా పూర్తిగా చుట్టుముట్టడం జరిగింది. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రతి ఏరియాలో కూడా ఈ కార్యాలైనా సరే ఏదైనా సరే ఆపి చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క టీడీపీకి సంబంధించి సీనియర్ నాయకులతో పాటు మరికొంతమంది నేతలు కూడా ముందస్తు అరెస్టులు కూడా చేసి బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. అయితే ఓవరాల్లో చూసుకోవచ్చు ఈరోజు దాదాపు 27 రోజుల నుంచి కూడా చంద్రబాబు సంబంధించి ఇక్కడే ఇదే సెంట్రల్ జైల్లో ఆయన ఉండడం కూడా అందుకే అయితే 27 రోజుల తర్వాత ఆయన ఏదైతే దీనికి సంబంధించి ఈరోజు బెయిల్ వస్తుందేమో ఎప్పుడు ఆశించిన జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం నుంచి కూడా నారా లోకేష్ సంబంధించి ఈరోజు ఢిల్లీ నుంచి నారా లోకేష్ కూడా మంగళగిరి రానున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ క్యాన్వే కూడా రాజమహేంద్రవరం నుంచి నేరుగా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా బయలుదేరింది. అయితే ఆయన గన్నవరం చేరుకోగానే అక్కడి నుంచి నేరుగా బైరోడ్ కూడా రాజమహేంద్రవరం సంబంధించి ఎక్కడైతే నారా లోకేష్ క్యాంప్ వరకు కూడా ఆయన అక్కడి నుంచి నేరుగా రానున్నారు. వచ్చిన అనంతరం కూడా రేపు ఉదయం 11 గంటలకి చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో సహా నారా లోకేష్ కూడా ఒకసారి మరొకసారి ములాఖాత్కి లోపలికి వెళ్ళనున్నారు. ఆయనతో కూడా ఈ ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బట్టి ఇవన్నీ కూడా ఆయన లోపల చర్చించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవాళ చూసుకున్నట్టయితే మాత్రం ఈ రోజు రోజుకి గంట గంటకి పడుతున్న ఒక ఉత్కంఠ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అదే టీడీపీ సంబంధించిన శ్రేణుల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే చూడాలి మరి, అంటే ఈరోజు రిమాండ్ అయితే మాత్రం 14 రోజులు అయితే పొడిగించడం జరిగింది. మరి రేపు బెయిల్పై రేపు మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఏ రకమైన తీర్పు వస్తుందని చెప్పేసి నా ఆలోచన అనే పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సీతారామరాజు, సతీష్, మరి యాక్చువల్గా ఈ ఏసీబీ కోర్టు జడ్జి ముందు వర్చువల్గా చంద్రబాబు నాయుడిని ప్రవేశపెట్టారని చెప్తున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమైనా ఉందా? పూర్తిగా లోపల ఏం జరిగింది, ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా పూర్తిగా బయటికి వెల్లడించే అవకాశం లేదు. అంటే అక్కడి నుంచి నేరుగా కూడా లాయర్స్ మనకు వచ్చి చెప్తే తప్ప పూర్తిగా కూడా లోపల ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితి. అయితే ముఖ్యంగా వర్చువల్గా ప్రవేశపెట్టినా సరే ఆయన ముఖ్యంగా ప్రతిసారి లాస్ట్ టైం ఏదైతే అడిగారో అది మాత్రం పూర్తిగా కూడా లోపల అడుగుతారు. ఎందుకంటే లోపల మీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ సంబంధించిన హెల్త్ ఏ రకంగా ఉంది, లోపల అధికారులు అసలు సెంట్రల్ జైలు సంబంధించి అధికారులు పూర్తిగా కూడా మీకు సహకరిస్తున్నారా లేదా, అక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా తలెత్తాయా అని చెప్పేసి అని కూడా అక్కడ పూర్తిగా కూడా అక్కడ అడిగే అవకాశాలు అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా చంద్రబాబు సమాధానం ఇచ్చి ఉండొచ్చు. దాంతోపాటు కూడా ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆయన ప్రతిదానికి కూడా గతంలో సిఐడికి సంబంధించి కూడా 2 రోజులకు సంబంధించి కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా పూర్తిగా ప్రతిదానికి కూడా ఆయన సహకరించారు, ఆయన అడిగిన దానికి అలా సమాధానం చెప్పారు కూడా తెలుస్తుంది. దాంతోపాటు కూడా ఇప్పుడు సిఐడి కూడా సంబంధించి మరొక 2 రోజులు మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా మరొకసారి కోరడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇదే అడుగుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఐడికి మరొకసారి సిఐడి కస్టడీకి మరొకసారి చంద్రబాబుని ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా రేపటికి వాయిదేసిన పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి వెనకవతలు ఇంకా లోతుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. దాదాపు మొన్న 2 రోజులకు సంబంధించి సమయం ఇచ్చినా కూడా ఇంకా సరిపోలేదు, మరికొంత సమయం కావాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు కోర్టులో చెప్పడం కూడా జరిగింది. అయితే మరి
దానికోసం కూడా ప్రస్తుతం అయితే రేపైతే మాత్రం కోర్టులో తేలాలని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఏదైతే 27 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు ఇదే సెంట్రల్ జైల్లో లోపల ఉన్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్క సామాన్యుడు లేకపోతే ప్రజలందరిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక మద్దతు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంత వయసులోనూ కూడా దాదాపు ఇన్ని రోజుల్లో లోపల ఉంచడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ప్రతి చోట కూడా సామాన్య వ్యక్తులందరూ కూడా ఇదే మాట్లాడుకున్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. అయితే ఈ రోజుకి ఏదైతే చంద్రబాబు సంబంధించి ఈ రోజైనా బయటకు వస్తారు అని ఒక ఆశాభావం అయితే మాత్రం టీడీపీ నాయకులు ఆశించినప్పటికీ ఒకవేళ ఇందులోంచి వచ్చినా మరి ఒక పీటీ వారెంట్లు ఇంకా ఇష్యూ అయ్యి ఉన్నాయి కాబట్టి మరొకటి దాంట్లో కూడా ఒక మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక కేవలం పూర్తిగా కూడా కక్ష సాధింపే చర్యల్లో భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి అటు లాయర్స్ చెప్పడం జరుగుతుంది, మరొక టీడీపీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది చెప్పొచ్చు. సీతారామరాజు, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.